నడి వేసవిలో ఉన్నట్టుండి బెంగళూరు నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ఒకవైపు నీటి కొరత, ఇంకోవైపు తీవ్రమైన ఎండలతో అల్లాడిపోతున్నారు బెంగళూరు ప్రజలు. దీంతో ఒకసారిగా భారీ వర్షం కురవడంతో బెంగళూరు వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమైన పరిస్థితి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సేవలను నిలిపివేశారు అధికారులు. ఈ ఏడాది ఎప్పుడూ లేనంతగా తాగునీటి సమస్యతో బెంగళూరు సిటీ అల్లాడిపోయింది. కనీస అవసరాలు కూడా నీళ్లు దొరకక నానా ఇబ్బందులు పడ్డారు. బోరుబావులు ఎండిపోవటం, బయట నీళ్లు లభించక అష్టకష్టాలు పడ్డారు. ఇలాంటి సమయంలో భారీ వర్షం నగరానికి మంచి ఉపశమనాన్ని కలిగించింది. దాదాపు 5-6 నెలల తరువాత బెంగళూరులో తొలిసారి వర్షం కురిసింది. దీంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం వర్షం వల్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో మున్సిపల్ అధికారుల తీరు తప్పుపడుతున్నారు. గత 6 నెలలుగా వర్షాలు లేకపోయినా డ్రైనేజ్లు, నాలాలు శుభ్రం చేయకుండా అధికారులు నిద్రపోయారా అంటూ విమర్శించారు. రోడ్లపై నీరు నిలిచిపోవటం వల్ల చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని మండిపడ్డారు.